రాజమండ్రి రైల్వే స్టేషన్ కు మహర్దశ వచ్చింది। పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నూతన ప్లాట్ఫామ్ల నిర్మాణం అత్యాధునిక హంగులతో ఎయిర్‌పోర్ట్ ను తలపించేలా రూపుదిద్దుకోనుంది। రాజమండ్రి రైల్వే స్టేషన్ త్వరలో G+3 తరహాలో రైల్వే స్టేషన్ నిర్మాణం కాబోతోంది। దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ద్వితీయ శ్రేణి నగరాల్లో రాజమండ్రి ఒకటి। రాష్ట్రంలో ప్రధాన రైల్వే కూడళ్లలో ఒకటైన రాజమండ్రి రైల్వే స్టేషన్ మాత్రం చాలా కాలం పాటు అభివృద్ధికి నోచుకోలేదు। అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీ భరత్ చొరవతో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు శరవేగమయ్యాయి। స్టేషన్లో అదనపు ప్లాట్ఫామ్లతో పాటు స్టేషన్ అభివృద్ధి కోసం ఎంపీ భరత్ పంపిన పలు ప్రతిపాదనలను పరిశీలించిన రైల్వే బోర్డు రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పథకంలో భాగంగా రాజమండ్రి స్టేషన్ అభివృద్ధికి 300 కోట్ల రూపాయలను మంజూరు చేసింది। ప్రస్తుతం ఈ స్టేషన్ను అత్యాధునికంగా మార్చేందుకు చర్యలు వేగవంతమయ్యాయి। రాజమండ్రిలో స్టేషన్ పరిస్థితి అభివృద్ధి పనుల పరిశీలన కోసం ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక బృందం వచ్చింది। సాధారణ ప్లాట్ఫామ్ల లాగా కాకుండా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ తరహాలో రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయబోతున్నామన్నారు ఎంపీ భరత్। 135 మీటర్ల వెడల్పు, 500 అడుగుల పొడవుతో 3 అంతస్తుల భవనం నిర్మిస్తామని చెప్పారు। మొదటి అంతస్తులో ప్యాసింజర్ల కోసం ఏర్పాట్లు, రెండో అంతస్తులో కమర్షియల్ షాపులు, దుకాణాలు, రెస్టారెంట్లు, మూడో అంతస్తులో బొటిక్, హోటల్, డార్మెటరీ వంటివి ఏర్పాట్లు చేయడానికి ప్రతిపాదనలు చేస్తున్నామని తెలిపారు ఎంపీ భరత్। స్టేషన్ భవనాన్ని ఎయిర్పోర్ట్ తరహాలో అభివృద్ధి చేయడంతో పాటు లిఫ్ట్లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు। రాజమండ్రి రైల్వే స్టేషన్ కు ప్రస్తుతం 3 ప్లాట్ఫామ్లు అందుబాటులో ఉండగా అదనంగా మరో 2ని ఏర్పాటు చేస్తున్నారు। రాజమండ్రి రైల్వే స్టేషన్ మొత్తం అంతా కూడా ఒక మార్పు తీసుకొస్తా ఉన్నాం। ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఎయిర్పోర్ట్స్ ఏ రకంగా అయితే ఉన్నాయో అదే తరహాలో కిందనంతా కూడా రైల్వే వెయిటింగ్ ఏరియా మనం జనరల్గా చూస్తే అందరూ ఇక్కడ రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు। ఇట్లా కాకుండా దీనికి అంతా కూడా 1st, 2nd, 3rd ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ ఈ ఒక పెద్ద బిల్డింగ్ రానుంది। ఓవైపు రైల్వే స్టేషన్ను విస్తృతంగా అభివృద్ధి చేయడంతో పాటు రాజమండ్రిలో అవసరమైన చోట్ల ROBల నిర్మాణానికి సైతం నిధులు మంజూరు చేసింది రైల్వే బోర్డు। దీంతో దశాబ్దాల నుంచి ఎదురవుతున్న సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి।